ప్రజలు ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండి ముందుగానే వైద్య పరీక్షలు చేయించుకోవాలని ప్రముఖ డాక్టర్ దుట్ట రామచంద్రరావు అన్నారు. వరల్డ్ హార్ట్ డే సందర్భంగా కృష్ణా జిల్లా బాపులపాడు మండలం హనుమాన్ జంక్షన్లోని రమేష్ హాస్పిటల్లో ఉచిత గుండె వైద్య శిబిరాన్ని డాక్టర్ దుట్ట ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోజు రోజుకు జబ్బులు ఎలా పెరుగుతున్నాయో వైద్యంలో కూడా అత్యంత ఆధునికత పెరిగిందన్నారు. ఈ వైద్య శిబిరంలో ప్రముఖ వైద్యులు వేముల అమర్కాంత్ రాజ్, పి సుకుమార్ పరీక్షలు నిర్వహించారు. వరల్డ్ హార్ట్ డేను పురస్కరించుకుని గత 40 సంవత్సరాలు ఈ ప్రాంతంలో వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ దుట్ట రామచంద్రరావును ఘనంగా సన్మానించారు. రమేష్ హాస్పిటల్స్ జనరల్ మేనేజర్ కోనేర్ కోటేశ్వరరావు పర్యవేక్షణలో జరిగిన ఈ ఉచిత వైద్య శిబిరంలో అవసరమైన వారికి గుండె స్కానింగ్, 2D ఎకో స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. ఈ శిబిరంలో 110 మందికి పరీక్షలు నిర్వహించినట్లు సెంటర్ మేనేజర్ చందా ఉదయ్ కుమార్ తెలిపారు. ఈ వరల్డ్ హార్ట్ డే అనేసి స్టార్ట్ చేశారు. దీని వల్ల ఏంటంటే మెయిన్గా ఈ కామన్ మ్యాన్ అంటే పబ్లిక్లో అవగాహన ఒకటి తీసుకురావాలి, ఏం చేస్తే మనం ఇవి ప్రివెంట్ చేసుకోవచ్చు అనేసి. ఎందుకంటే 80% ఆఫ్ డెత్స్ ప్రిమెచ్యూర్గా డెత్స్ అవన్నీ మనం ప్రివెంట్ చేయవచ్చు. అది ఎలాగా అంటే మెయిన్గా సింపుల్గా చాలామందికి తెలియదు, డైట్ కంట్రోల్, టొబాకో చీవింగ్ మానేయవచ్చు, స్మోకింగ్ మానేయవచ్చు, తర్వాత డైట్ కంట్రోల్, ఫిజికల్ యాక్టివిటీ. ఆర్డినరీగా మనం డైలీ లేచి 15 కిలోమీటర్స్ 4 కిలోమీటర్స్ వాకింగ్ చేసుకున్నా, ఒక హాఫ్ అన్ అవర్ 4 మినిట్స్ వాకింగ్ చేసుకున్నా కూడా మెయిన్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ డెత్స్ ప్రివెంట్ అవుతుంది. ఈ అవగాహన తీసుకురావడానికి అనేసి వరల్డ్ హెల్త్ ఫెడరేషన్ వాళ్ళు ఇది సిబిడీ గురించి అంటే కార్డియోవాస్కులర్ డిసీజెస్ గురించి పబ్లిక్లోకి తీసుకురావడానికి వరల్డ్ హెల్త్ డే అనేసి ఒకటి పెట్టారు. అది ఎవ్రీ ఇయర్ సెప్టెంబర్ 29 చెప్తాం. అయితే ఈ రెస్పాన్సిబిలిటీ ఏదైతే ఉందో ఈ డిసీజెస్ని ప్రివెంట్ చేయడానికి అది ప్రతి ఒక్కరిపైన డిపెండ్ అయ్యింది, ప్రతి కమ్యూనిటీలో